ఈ చిచ్చ చిచ్చని సినిమంతా నన్ను ఎప్పుడంటే అగడే ఏ ఇప్పుడే చెప్పినా ఉమ్మని పచాస్ పారే లేకిన్ शकल मेरी तीस की जैसी मुझे कोई चीचा या अंकल का उसकी तो ऐसी की तैसी सर इवा पद्दन अम्मा मैं इधर कल या सर ना चीचा चीचा पीलचे ना टॉर्चर पेटना ओ पन चेदा नैक्स्ट मैं हीरो हीरो याट इंटी वो चपना माँ भार्य अबाई कुर्चुटे वोपमें की मोक्ष की एम डाडी నేను కుర్ర హీరోని ఎక్స్ట్రా అవుతున్నాను నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని అన్నాడు నాకు అర్థం కాలే కాసేపు అని అన్నా నిన్ను గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని ఇంకేమంటావు సరే చూస్తారు ఒక మనం చాలా గర్వించదగ్గ నటి ఆవిడ చాలా ఎడతదో ఒక తెలుగు నటి అంటే చాలామంది ఉన్నారు శాశ్వతంగా ఎన్నో రకరకాల సినిమాలు చేస్తూ ఈ సినిమా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పాత్ర అద్భుతమైన పాత్రను పోషించి చిరస్థాయిగా అంటే ఎన్నో సినిమాలు చేస్తాం నటనకి మాత్రం నటన గ్లామర్ పాత్రలు చేస్తాం అలాగే ముఖ్యంగా గనకలు అలాగే ముఖ్యంగా దీంట్లో నటనకి ఆవిడ చిరస్థాయిగా ఆవిడ పేరు నిలిచిపోతుంది ఇంకెన్నో సినిమాలు కూడా చేయడానికి ఆవిడని ప్రభావితం చేస్తుంది ఈ సినిమా ఎన్నో తన ఉన్నో నటనను ఆవిష్కరింప చేయడానికి सर इंकेतम आर्टिस्ट दींट मुख्य मुख्य प्रति पात्र अद्भुतमें रेप चूं मुख्य मोदी पराई भाषा अतन पे अर्जुन रामपाल गार तो ऐक्टने मंजी अभूति ना अर्जुन रामपाल की चाल मंच अभूति दाट रे चार्मिनार सेंटर कुर्सी कुर्चुट ओकर पैदा कीमा कट कीर दागेपोता అద్భుతం డైలాగులు ఉన్నాయి పేకులు బయటికి తీసి బోటి కొట్టి కోటిలో చాడు తిరిపోతానా కొడక ఇట్లాంటి అద్భుతమైన సినిమా చూస్తారు రేపు ఎంత బాగుంటుందో సినిమా కాంబినేషన్ మా ఇద్దరిది అలాగే ఎందుకంటే మా ఇక మిగతా ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఈ రచ్చల బిగి టైం అంతా తినేసి ఉండి ఈ పాటికి అయిపోయేది కదా ఫంక్షన్ ఈ ఏంటిది అలా వద్దన్న అదే వద్దు దాంతో మురళి గారు ఎక్కడున్నారా నాలుగో ఆయన అద్భుతమైన మనకి మంచి వరం మా చలనచిత్ర ప్రదర్శనకు ఒక వరం అలాగే మిగతా నటీనటులు అందరు ఉన్నారు చిట్టి గారు ఉన్నారు ఇంకా మా శ్రావణ్ గారు ఉన్నారు అందరు అద్భుతంగా జాన్ గారు అన్న మీ పేరు అన్న మంచి పేరు డానీ అదే అదే సరే అందరూ చాలా అద్భుతంగా చేశారు పాత్రలన్నీ ఇక బేబీ నైనిక బా ఇప్పుడే అవుతావు నువ్వు కూడా మరో ఆల్రెడీ అయిపోయావు నువ్వు ఇంకో శ్రీలీలం అయిపోయావులే చాలా అద్భుతంగా అందరూ బాగా చేశారు టెక్నీషియన్స్ దగ్గరికి వస్తే మా ప్రసాద్ గారు ఉన్నారు కెమెరామెన్ ఏ ఎక్కడా నువ్వు నేను ఎప్పుడు వెనకాల ఉంటాడు కెమెరా వెనకాల ఇక్కడ కూడా వెనక్కి ఉంటాడు నా తమ్ముడు ఎన్నో సినిమాలు స్వామి గారి దగ్గర ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఇప్పుడు వరుసగా మేము ఒక నిజండి కానివ్వండి అక్కడి నుంచి ఒక అఖండ అఖండ నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి దొరత ఇప్పుడు ఒక మన భగవంత్ కేసరి నేలకొండ ఈ మా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి గురించి బాగా తెలుసు మాకు మా ప్రతి అణు అణువు నా పాత్రలోకి వెళ్ళినప్పుడు నా అణు అణువు యొక్క కథని బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న కెమెరామెన్ మన అదృష్టం మన ఇండస్ట్రీకి ఇటువంటి మంచి కెమెరామెన్ ఉండడం ఇక అలాగే ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం అతను మా సినిమా వస్తే ఫోన్కి వస్తుంది అక్కడి నుంచి హూఫర్లు గీఫర్లు పేలిపోతుంటాయి థియేటర్లో వాళ్ళు నోటీసులు పెడతారు ఎందుకంటే మేము పెంచాం సౌండ్ అని మన అమ్మాయిలు ఊరుకుంటారా ఫుల్ మూడ్లో వెళ్తారు ఇక థియేటర్కి డైలాగుల కోసం ఆ పాటల కోసం ఫైట్ల కోసం సౌండ్ల కోసం మరి అయిపోతే ఏమవుతుంది దబిడి దిబిడే థియేటర్కి తగలబెట్టాలని పెట్టేస్తారు థియేటరు
అటువంటి అబ్బాయిలను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు అసలు థియేటర్కి వస్తారా చూడడానికి అన్న ఈ యొక్క మీమాంసలు ఉన్నప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఆనాడు అఖండాన్ని విడుదల చేసాం. కరోనా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమి సహకరించలేదు, మాకు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదు. అలాగే రిలీజ్ చేసి కరోనా ఒక మహమ్మారి ఉన్నప్పుడు సినిమాను విడుదల చేయటం జరిగింది. జనం వచ్చారు, నీనా జనాలు పెట్టారు సినిమాకి, రికార్డ్ సృష్టించింది ఆ సినిమా. అలా ఎన్నో ఆదాయం వచ్చేదాన్ని ఎప్పుడు ఒక ఇండస్ట్రీగా భావించమని పారిశ్రామిక పరిశ్రమలు ఎలా గుర్తిస్తారు, అలాగే చిత్ర పరిశ్రమను కూడా గుర్తించాలి ప్రభుత్వాలు. అప్పుడే తద్వారా ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది, మున్సిపాలిటీల ద్వారా, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక మా అమ్మిరాజు గారు ఉన్నారు ఎడిటరు, అదే తమ్మిరాజు గారు. ఇక నాకేంటంటే ముగ్గురు ఇంపార్టెంట్, కెమెరామెన్ అంటే డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్. మంచి సినిమాని ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అటువంటి సినిమా ఒక మంచి సినిమా చెడగొట్టచ్చు, లేకపోతే ఒక చెత్త సినిమాను కూడా బ్రహ్మాండంగా దాన్ని విజయవంతం చేయొచ్చు. వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్, సో అలా ఆయనకి. ఇంకా మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు శేఖర్ గారు, దాని తర్వాత మన భానుగారు అద్భుతంగా మా ప్రయాణం మొదలైంది ఆ సినిమా నుంచి, అఖండ నుంచి అద్భుతమంగా అప్పటి నుంచి ఇక పట్టు పట్టాడు ఆయన, తెలిసిపోయింది బ్రహ్మాండంగా పాట సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా. అలాగే మా ఫైట్ మాస్టర్ వెంకట మాస్టర్ గారు బ్రహ్మాండంగా, అసలు అంటే ఒక అండర్స్టాండింగ్, మాకు ఆయన మీద నమ్మకం, ఆయన ఏం చేసినా ఆయన ఏం చెప్పినా ఎలా చేయమన్నా చేయడం, కొనుక్కొని మేము పంచుకోవడం, చెప్పే ఇంతకుముందు ఈ సమిష్టి కృషి అని. అలా చాలా బాగా మీరు పోరాటాలు చూస్తారు, ఈ సినిమాలు ఎంత కొత్తగా ఉంటాయో. ఇంకోటి ఏదో ఉంది చాలా చెప్పేగా, చాలా దాచిపెట్టాం ఈ సినిమాలోని, ఇంకా ఉన్నాయి, ఇంకా సినిమా చాలా ఉంది, ఇదొక చరిత్ర అని చెప్పాను, ఇదొక ఎపిక్, చూస్తారు రేపు సినిమా. తర్వాత ఇక మా రైటర్స్ ఉన్నారు, ఇక ఆఫర్ల శ్యామ్ గారు, దాని తర్వాత మా ఆయన పేరు అనంత శ్రీ గారు, ఎంతో బ్రహ్మాండంగా రాశారు పాటలు అద్భుతంగా. ఆయనతో నేను సరదా కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ కవిత్వం గురించి అంటే భూషణ్ కావు మర్తులకు భూరి భయ ఏమిటి భూ అంటారు మనం, భూషలు కావు మర్తులకు భూరి మయంగా దార హారములు భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు. మనిషికి భూషములు ఇచ్చు సరస్వతి వాగ్భూషణమే భూషణము, భూషణము నశించు నన్నీయున్నన్నారు. అటువంటి సరస్వతీదేవి పుత్రుడు ఆయన.